అప్పుడు మీరు నన్ను చూస్తున్న ఇమేజ్ మీ మీ మైండ్ లో మారిపోతుంది. నేను వెంకట్ ఎన్టీవీ సార్. సరిపోతే శనివారం అంటున్నారు, కానీ సేమ్ కాన్సెప్ట్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు చేశారు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. దాంట్లో కూడా యాంగ్రీ మ్యాన్, ఆయన యాంగ్రీని దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా చేస్తారు. దాంట్లో క్యారెక్టర్ పేరు కూడా సూర్య. ఇందులో మీరు కూడా మీ పేరు క్యారెక్టర్ పేరు సూర్య. ఏంటి సింక్ ఇలా ఆల్రెడీ వచ్చిన క్యారెక్టరే కదా అది. మీరు రెండు చూసి ఇదే మాటనండి, అప్పుడు మనం ఈ డిస్కషన్ ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే అల్లు అల్లు అర్జున్ క్యారెక్టర్ మొత్తం కూడా సీరియస్, ఆ యాంగ్రీ మ్యాన్ మీరు మీరు చూసారు ఆల్రెడీ, మనం అందరూ చూసిన సినిమానే. సో మీరు సేమ్ అనుకుంటున్నారు కదా, మీరు సినిమా చూసి సేమ్ అని కన్ఫర్మ్ చేయండి అంతే. మీకు క్లియర్గా ఇంకెంతే మనకి ఇంకో రెండు మూడు నెలలు వెయిట్ చేయక్కర్లేదు, జస్ట్ 7 రోజులు 8 రోజులే. మీరు చూసి ఇది రెండు సేమే అని హెడ్డింగ్ పెట్టండి, ఓపెన్ అయిపోద్ది. మీకే సార్, ఇందాక ఓజీ త్వరలో అంటున్నారు, మరి పవన్ గారి బర్త్డే 2nd వస్తుంది సెప్టెంబర్, టీజర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? ఉంది ఉంది, డెఫినెట్లీ ఉంది. ఉందా? ఓకే, నైస్ సార్. దిల్రాజ్ గారు మీకు ఒక క్వశ్చన్ సార్, మీరు చాలా గేమ్ చేంజర్స్ చాలా బిజీగా ఉన్నారు, అయితే డిసెంబర్లో రిలీజ్ అంటున్నారు, ఈలోపు కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారని తెలిసింది, నానిగారితో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు, అది బలగం వేణుతో అనేసి, అది ఉందా లేకపోతే ఏమైంది సార్? మీరే నాకంటే బెటర్ దానికి ఆన్సర్ నానే ఇస్తారు. మేము ఒక్కసారి కలుసుకొని దిల్రాజ్ గారు, నేను వేణు, మామూలుగా ఎవరు నాని, ఎలాంటి డైరెక్టర్స్, ఎవరితో పనిచేస్తే నీకు చెప్పు, నువ్వు యూ టెల్ మీ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ యూర్ లుకింగ్ ఎట్ అని అడిగితే, సార్ నాకు వేణు మీద ఉంది చాలా ఇంట్రెస్ట్, వేణు ఇస్ అ టెర్రిఫిక్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అనుకున్నాం. సో ఇది మేము మాట్లాడుకొని సరదాగా ఈ డిస్కషన్లో వేణుదైతే వేణుకు కూడా చెప్తాను, వేణు కూడా, వేణు ఆల్సో వాంట్స్ టు వర్క్ విత్ మీ, కాబట్టి ఈ డిస్కషన్ అలా అలా పెద్దదయ్యి తెలియకుండా ఎలా వెళ్ళిపోయిందో బయటకు వెళ్ళిపోయింది. అండ్ దెన్ వేణు కేమ్ అండ్ మెట్ మీ, వీ హ్యాడ్ సమ్ డిస్కషన్. సరదాగా తన నెక్స్ట్ చేయబోయే ఫిల్మ్ గురించి కూడా డిస్కస్ చేశాడు. అండ్ ఆబ్వియస్లీ హిస్ చాయిస్ ఇనీషియల్గా హీ వాంట్స్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ మీ. నేను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి బలగంతో పాటు నిలబడ్డాను, నేను ఆల్రెడీ ప్రతి చోట నేను ఎక్కడికి వెళ్ళినా సరే బలగం ఇస్ ద ఫేవరెట్ ఫిల్మ్ ఫర్ మీ ఇన్ ద డికేడ్ అని చెప్తూ వచ్చాను. సో వేణుకు కూడా ఆ ఫీలింగ్ ఉంది, ఆ కనెక్షన్ ఉంది నాతో. సో వేణు నెక్స్ట్ సినిమా చేస్తాడా నాతో, దేనంటే దాని తర్వాత సినిమా చేస్తాడా ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు, కానీ వేణు ఇంకా రాజు గారు నేను కాంబినేషన్లో సినిమా ఉండబోతుంది డెఫినెట్లీ. ఓకే, నానిగారు ఇటు హై అండి, కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది, కమర్షియల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హీరోయిన్తో